వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బీజేపీ జనసేన నేతల కీలక సమావేశం గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకు తీసుకోవాల్సిన విషయాలను చర్చించారు. ఎన్నికల్లో డబ్బుకు ఆశపడి ఓట్లు వేస్తే అనంతరం ప్రజలు అనేక కష్టాలు పడాల్సి ఉంటుందని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై శుక్రవారం కన్నా నివాసంలో బీజేపీ జనసేన నేతల కీలక సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం కన్నా మౌనమైన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇందుకోసం డివిజన్ల వారీగా పరిశీలకులు నియమించినట్లు వారు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు మొదలుకొని అన్ని ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు పెరిగిపోయాయని వారు ఆరోపించారు. ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపిస్తే అవినీతి రహిత పరిపాలన అందిస్తామని కన్నా బోనబోయిన స్పష్టం చేశారు. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఏదో రేపు ఇచ్చేటువంటి డబ్బుకి ఆశపడి మళ్ళా తప్పు చేయొద్దు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారు మరి అవినీతి రహిత పరిపాలన ఇప్పటికి 7 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నా, మరి దేశంలో పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి, అలాగే మున్సిపాలిటీస్కి కూడా అమృత్ స్కీమ్ పేరుతో, స్మార్ట్ సిటీస్ పేరుతో మరి చేసేటువంటి ఒక ఫండ్స్, కొన్ని వేల కోట్ల రూపాయలు మరి ఫండ్స్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ అభివృద్ధికి. ఖచ్చితంగా మా అభ్యర్థుల్ని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తాం. ఈ పట్టణంలో పర్టికులర్గా చెప్తున్నాను, 2009 నుంచి 2014 వరకు నేను చేసిన అభివృద్ధి తప్ప ఛాలెంజ్ చేస్తున్నాను. 7 సంవత్సరాల్లో చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం అయినా ఇక్కడ చేశారా గత 7 సంవత్సరాలుగా ఈ టౌన్లో అని చెప్పి చెప్తున్నాను. మీరు గనక పరిపాలన సక్రమంగా మేము సాగిస్తూ ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం అని భావించినట్లయితే మీరు ఎక్కడా కూడా నామినేషన్లని అడ్డుకునేటువంటి ప్రక్రియని చేపట్టవద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఇటువంటి భయాందోళనలో ప్రభుత్వం ఉంది, ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమి చేయాలి, ఈ ప్రభుత్వాన్ని కొనసాగే విధంగా చేయాలా, లేదా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా చేయాలని ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. దానికి రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరీ ముఖ్యంగా పట్టణాలతో పాటు మున్సిపల్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా జనసేన బీజేపీ పార్టీలు రెండు కలిసి కూడా ప్రజల సమాయత్తం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికలకు వెళ్లే ముందు ఏ పార్టీ అయినా మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకు ఎలాంటి సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలు చేయబోతున్నది చెబుతామని నారా లోకేష్ అన్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం వైసీపీ ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాన్ని నిలిపివేస్తామని చెబుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని లోకేష్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన చూస్తుంటే పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదని లోకేష్ విమర్శించారు. గెలిచినా ఓడినా అతని మొగాడు మొనగాడంటారు, కానీ అన్నీ యునానిమస్ చేసుకుని దొడ్డిదారిన గెలిచిన వాడిని జగన్ రెడ్డి అంటారు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఎన్నికలకు వెళ్ళే ముందల ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయబోతున్నామని చెప్తారు. కానీ జగన్ రెడ్డి మటుకు మమ్మల్ని ఓడిస్తే పెన్షన్ బీకేస్తాం, మమ్మల్ని ఓడిస్తే బిఎఫ్ కార్డు తీసేస్తాం అని ప్రజల్ని బెదిరించే పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఈరోజు జగన్ రెడ్డి పరిపాలన చూస్తే ఒకటి అర్థం అవుతుంది, పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అని. ఇది సన్నబియ్యమే ఒక మంచి ఉదాహరణ. ఎన్నికల ముందల సన్న బియ్యం ఇస్తామని చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత సన్న బియ్యం కాదు నాణ్యమైన బియ్యం ఇస్తామన్నారు. తర్వాత వేలాది కోట్లు ఖర్చు పెట్టి బండ్లు ఏర్పాటు చేశారు,
మనం చూసాం బెంచ్ సర్కిల్ దగ్గర పెద్ద ఎత్తున ప్రదర్శన పెట్టారు, బండ్లన్నీ డ్రోన్ పెట్టి ఫుటేజ్ తీశారు, స్పీడ్గా ఊరికి పంపించారు, ఊర్లో ప్రజలు చీగొట్టారు, అవి స్పీడ్గా మళ్ళీ తాడిపల్లి ప్యాలెస్కి వచ్చినాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ నందు రాస్తా రోకో నిర్వహించారు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రధాని మోడీ ప్రవేటకరించడం దారుణమని ఏఐటీయూసీ సిఐటియు నాయకులు రాధాకృష్ణమూర్తి లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు శంకర్ విలాస్ సెంటర్ వద్ద రాస్తా రోకో నిర్వహించాయి. ఆందోళనను పోలీసులు అడ్డుకుని సంఘ నాయకులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామన్నారు. కొనడానికి వచ్చిన వారిని తరిమి కొడతామని హెచ్చరించారు. నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరు తక్షణమే ఈ విధానాన్ని మానుకోపోయేట్టయితే ఉద్యమం మరింత పెద్ద ఎత్తున, ఇప్పటికే మీరు రాష్ట్రానికి చాలా నష్టం చేశారు నరేంద్ర మోడీ గారు. మేము అడుగుతున్నటువంటి వాగ్దానం, మీరు వాగ్దానం చేసినటువంటి ప్రత్యేకతరత హోదా ఇవ్వలేదు, పోలవరం నిధులు ఇవ్వలేదు, ఇంకా విభజన హామీలను అమలు జరపలేదు. ఇప్పుడేమో ఆంధ్రుల యొక్క హక్కుగా ఏర్పడినటువంటి, ఆంధ్రుల సెంటిమెంట్గా ఉన్నటువంటి, ఆంధ్రుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తానంటే మాత్రం అంగీకరించేది లేదు. మీరు అక్కడో మాట ఇక్కడో మాట చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ కూడా తమ విధానాన్ని మార్చుకుని మొత్తం ప్రజానీకంతో కలిసి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి ఉద్యమంలోకి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2 లక్షల విలువ చేసే ప్రభుత్వ భూములను కారు చౌకగా 20,000కి అమ్మటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి తక్షణమే ఊరికే దేశభక్తి మాటలు చెప్పే కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుకి వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ ఇచ్చి మొత్తం పని అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నట్టున్నారు, కానీ ఈరోజు కేంద్రం మంత్రి సంఘం ఉపసంఘం వేసింది, అంటే తక్షణమే దీన్ని ప్రైవేటీకరణ అప్పుచెప్పాలని చెప్పేసి ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘ పరిధిలోని ఫ్రంట్లైన్ వారియర్స్ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పిలుపు. టీడీపీ నుండి వైసీపీలో చేరిన 36వ వార్డు టీడీపీ మాజీ అధ్యక్షులు బీరం శ్రీనివాసరావు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో. డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆల్ ఇండియా మోటార్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒక్కరోజు లారీల బంద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.